ओम नमः शिवाय श्रीमात्रे नमः మిత్రులకి శ్రేయోభిలాషులకి అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు. ఈరోజు మనం ఒక అద్భుతమైన ఉపాయం తెలుసుకుందాం. చాలామంది మిత్రులు మెయిల్స్లోనూ కామెంట్స్లోనూ రెగ్యులర్గా అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే, మా ఇంట్లో మాకు కలిసి రావడం లేదండి, మాకు దరిద్రం పట్టిందండి, మా ఇంట్లో దరిద్రదేవత తాండవం చేస్తుంది, ఏ పని చేసిందో కలిసి రావడం లేదు, వ్యాపారం చేసింది కలిసి రావడం లేదు, ఎప్పుడు ఏదో ఒక సమస్య, 100 రూపాయలు సంపాదిస్తే మాకు 150 రూపాయలు ఖర్చు అవుతున్నాయి. మేము చేసుకోగలిగే ఉపాయాన్ని, ఏదైనా తేలికైన ఉపాయాన్ని తెలియచేయండి. చాలామంది మిత్రులు అడగడం జరిగింది. మీకు నేను ఒక అంటే తాంత్రిక విషయాల్లో ఈ మిరియాలు చాలా అద్భుతంగా పనిచేస్తాయి. అంతకుముందు కూడా మిరియాలతో నేను ఉపాయాలు చేయడం జరిగింది. ఈ ఉపాయాన్ని ఎవరైనా ఆడవారైనా మగవారైనా ఎవరైనా చేసుకోవచ్చు. ఈ ఉపాయానికి 9 నల్ల మిరియాలు కావాలి. మిరియాలు 9 కావాలి. ఇది చేయటం వల్ల మనకి ఎలాంటి ఫలితాలు ఉంటాయో మీకు చెప్తాను. చిన్నపిల్లలు ఒక్కొక్కసారి సరిగా నిద్రపోరు, అలాగే సరిగా అన్నం తినరు, రాత్రిపూట ఎక్కువగా ఏడుస్తూ ఉంటారు. నల్ల మిరియాలతో ఈ విధంగా చేస్తే ఖచ్చితంగా వారికి మంచి ఫలితాలు వస్తాయి. అంటే దిష్టి తగలటం వల్ల, అలాగే పీడ ఉండటం వల్ల పిల్లలు అలా ప్రవర్తిస్తారు. ఎలా చేయాలో చెప్తాను. అలాగే ఈ ప్రయోగం పెద్దవారు, చిన్నపిల్లలు, ఆడవారు, మగవారు ఎవరైనా చేసుకోవచ్చు. మీ ఇంట్లో మీ చేసే పనుల్లో సఫలత లేదు, అంటే ఏ పని అవ్వటం లేదు, మీ ఇంట్లో ఎప్పుడు ఇబ్బంది ఉంటుంది, మీకు కొంతమంది మీరు కనిపించగానే బాహ్యని చూసేవేంట్రా, ఈడు ఎదురొస్తే అంతేరా అంటూ ఉన్నారు బాధపడేవాళ్ళు. ఆడపిల్లలు కూడా కొంతమంది నీ వల్ల మాకు కలిసి రాలేదు అని చాలామంది అంటూ ఉంటారు. అలాంటి వారు ఎవరైనా సరే ఈ ఉపాయాన్ని చేయవచ్చు. యాక్చువల్గా ఏంటంటే, జాతకంలో రాహు ప్రభావము, కేతు ప్రభావము, కుజ ప్రభావము, శని ప్రభావం అధికంగా ఉన్నప్పుడు మనం మానసికంగా వేదన గురవుతాం, మనని మానసికంగా అందరూ ఇబ్బంది పెడుతూ ఉంటారు. మన ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ, అలాగే మన ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ, మన ఇంట్లో ఉన్న దరిద్ర దేవత బయటికి వెళ్ళిపోవాలంటే ఈ ఉపాయం రామవానంలా పనిచేస్తుంది. దీనికి కావాల్సిందల్లా మిరియాలు 9. వ్యాపారస్తులు చాలామంది అడగడం జరిగింది, కలిసి రావడం లేదండి, వ్యాపారంలో ఎప్పుడు నష్టాలే, ఎందువల్ల తెలియదు, కుటుంబం సఖ్యత లేదు, కంబైన్డ్ వ్యాపారం పెట్టాం, మోసం చేసి వెళ్ళిపోయారు, బయటపడాలంటే ఆత్మహత్య ఒకటే శరణ్యం, ఇలా చాలా మాట చెప్తూ ఉంటారు. వారు కూడా ఈ ఉపాయం చేయవచ్చు. ఈ ఉపాయానికి మనం బాగా గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, ఆదివారం నాడు కానీ అమావాస్య రోజున కానీ చేయాలి ఈ ఉపాయాన్ని. అంతేగాని మిగతా రోజులు చేయకూడదు. మీరు ఏం చేస్తారంటే, ఒక 9 మిరియాలు తీసుకోండి. చూస్తున్నారు కదా, 9 4 5 6 7 8 9 9 చాలు. 9 మిరియాలు తీసుకోండి. ఈ 9 మిరియాలని మీరు ఆదివారం ఉదయం స్నానం చేసిన తర్వాత మీ ఇష్టదేవుని దగ్గర కానీ మీ పూజా మందిరంలో పెట్టండి. పెట్టి నమస్కారం చేసుకోండి ఉదయం పూట. ఆదివారం సాయంత్రం నాడు మీరు 6:30 నుంచి 9:30 ప్రాంతంలో ఈ మిరియాలని మీ ఇష్టదేవత దగ్గర తీసుకోండి. దేవతకి దీపారాధన చేయాలా అండి, కొబ్బరికాయ కొట్టాలా అని అడుగుతుంటారు. నమస్కారం చేసుకోండి. ఈ మిరియాలు ఎందుకు పెట్టుతున్నారో చెప్పండి. మీకు ఏ సమస్య ఉన్నా చెప్పండి. ఇది ప్రేమికులకు మాత్రం కాదు, ఇది సమస్యలకు మాత్రమే. ఎందుకంటే చాలామంది ఉంటారు, మేము ప్రేమికులు వండి చేసుకోవచ్చా అని. ఈ మధ్య ప్రేమికులు కూడా ఏది పెట్టినా మేము చేయొచ్చు అని అడుగుతున్నారు. వారికి చాలా ఉపయోగాలు, అంటే ఉపాయాలు చెప్పడం జరిగింది. నా వీడియోస్లో ఉన్నాయి చూడండి. చాలామంది అడుగుతున్నారు, మీ లింక్ దొరకడం లేదండి, అది కూడా మీకు చూపిస్తాను. ఈ 9 మిరియాలు తీసుకోండి. ఇది ఆదివారం నాడు చేయాలి, లేదంటే అమావాస్య రోజు చేయాలి. ఇది 5 రోజులు అంటే 5 వారాలు చేయాలి. 5 ఆదివారాలు కానీ ఆదివారం, అలాగే అమావాస్య ఆ టైంలో కూడా చేసుకోవచ్చు.
అమావాస్య తిథిని చేస్తే చాలా ప్రభావం ఉంటుంది. ఆదివారం చేస్తే 5 ఆదివారాలు చేయండి. అమావాస్య చేస్తే నెలకొకసారి చేసుకుంటే సరిపోతుంది. ఈ 9ని ఆదివారం సాయంత్రం 6:30 నుంచి 9:30 లోపు మీ ఇష్టదేవుని దగ్గర తీసుకోండి. ఇలా కుడి చేత్తో పట్టుకోండి. పట్టుకొని మీరు ఇంటి బయటికి రండి. ఇంట్లో కాదు, ఈ ఉపాయం చేయాల్సింది, ఇంటి బయటికి రండి. చిన్నపిల్లలకైతే తల్లిదండ్రులు కానీ, అమ్మమ్మలు కానీ, నాన్నమ్మలు కానీ, బాబాయిలు కానీ, పిల్లలు ఎవరైనా చేయొచ్చు, వారి కుటుంబ సభ్యులు. బయట వారు మాత్రం చేయడానికి లేదు, అంటే ఫ్రెండ్స్ కానీ బయట వేరే వాళ్ళు చేయడానికి లేదు. ఇలా చేత్తో పట్టుకొని మీరు మీకు మీరు చేసుకునే వాళ్ళు అయితే కనుక ఇలా మీరు మనిషి అనుకోండి, ఇలా పట్టుకొని ఎడమ నుంచి కుడివైపుకి 9 సార్లు తిప్పండి. అలాగే ఇలా తిప్పండి. తర్వాత 9 సార్లు అయిపోయిన తర్వాత మళ్ళీ కుడి నుంచి ఎడమ వైపుకు 9 సార్లు మీ తల చుట్టూ తిప్పుకోండి. తిప్పుకున్న తర్వాత మీరు ఏం చేస్తారంటే, మీరు ఇంటి బయట మీకు ఎవరికైనా సరే పెరడు ఉంటే పెరడులో చేసుకోండి, అపార్ట్మెంట్లో ఉన్నవారు పోర్టుకోలో చేసుకోండి. మాకు అలాంటి అవకాశం లేదనుకునేవారు ఈ ఉపాయం చేయమాకండి. రోడ్డు మీద కానీ వేరే వేరే ప్రదేశాల్లో చేయడానికి లేదు. ఈ ఉపాయాన్ని మన ఇంటి దగ్గర చేసుకోవాలి. ఎలా చేయాలి చెప్తాను. మీరు తూర్పు వైపు తిరిగి నిలబడండి. ఇదిగోండి ఈస్ట్ ఫేసింగ్ నిలబడండి. ఇక్కడ మీరు నిలబడ్డారు. నిలబడి ఈ 9 మిరియాల్లో ఒక మిరియం తీసుకోండి. ఎడం చేతిలో పోసుకునే ప్రాబ్లం లేదు. ఇలా తీసుకొని మీరు ఓం 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 అని 3 సార్లు అనుకొని ఈశాన్యం తూర్పు వైపుకి ఇసిరేయండి ఒక 1 మిరియాన్ని. తర్వాత మళ్ళీ 3 సార్లు ఓం 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 అనుకొని ఆగ్నేయ దిక్కును విసిరేయండి. 2వది ఆగ్నేయ దిక్కున, 3వది దక్షిణం వైపు, 4వది నైరుతి, 5వది పడమర, 6వది వాయువ్యం. నిలబడి విసిరేయాలి, చెప్తా మీకు. 7వది ఉత్తరం వైపు, 8వది ఈశాన్య వైపు. ఒకటి మిగిలింది కదా, ఇది ఆకాశం వైపుకి విసిరేయాలి. ప్రతి మిరియం మీరు చేత్తో పట్టుకున్నప్పుడు 3 సార్లు ఓం అనుకొని ఈ పని చేయాలి. మధ్యలో మీరు ఉండాలి. మరి ఈ మిరియాలు మనం పోటుకొని పడతాయి కదా, ప్రాబ్లం అవుతుందా అంటే ఎలాంటి ప్రాబ్లం లేదు. దూరంగా విసిరేయచ్చు, దగ్గరగా విసిరేయచ్చు. ఇలా ఆదివారం నాడు సాయంత్రం 6:30 నుంచి 9:30 ప్రాంతంలో చేయాలి. 6:30కి ముందు చేసినా ఫలితం ఉండదు, 9:30 తర్వాత చేసినా ఫలితం ఉండదు. ఇచ్చేసిన తర్వాత మీరు ఏం చేయాలంటే, మీకు కాలు కడుక్కునే అవకాశం ఉంటే కాలు కడుక్కొని కాళ్ళు చేతులు కడుక్కొని ఇంట్లోకి రండి. ఒకవేళ మీరు పోటు కూడా చేసేమంటే అవకాశం లేదనుకున్నప్పుడు ముందే ఒక డబ్బాలో నీళ్ళు పెట్టుకోండి, దాంట్లో ఒక క్లాత్ వేసుకోండి. ఆ పోర్టుకోలో మీరు ఆ క్లాత్తో తడిపిన క్లాత్తో కాళ్ళు చేతులు తుడుచుకోండి. తుడుచుకుని ఇంట్లోకి రండి. ఇది చిన్నపిల్లలకైతే పెద్దవారు చేసుకోవచ్చు, పెద్దవారికి వారికి వారు చేసుకోవచ్చు. మనకు అనుమానాలు వస్తాయి, ఆడవారు నెలసరి టైంలో చేయవచ్చా ఈ ఉపాయాన్ని. ఆడవారు నెలసరి టైం ఉన్నప్పుడు ఈ ఉపాయాన్ని చేయవద్దు, మగవారు చేసుకోండి. అంటే పూజామందిరంలోకి ఆడవారు వెళ్లకుండా ఉంటే మగవారు చేసుకోవచ్చు. మిగతా ప్రదేశాల్లో టచ్ చేయడం వల్ల కానీ లేకపోతే ఇంకోటి ఏమి ఇబ్బంది ఉండదు. దీనికి ఎలాంటి ఆహార నియమాలు ఏమీ లేవు. మిరియాల్లో అద్భుతమైన శక్తి దాగి ఉంటుంది, తాంత్రిక శక్తి ఉంటుంది, అలాగే ఆరోగ్యపరంగా కూడా మిరియాలను వాడుతూ ఉంటాం. ఇలా 5 వారాలు చేయండి, మీకు పట్టిన దరిద్రం అనేది వదిలిపోతుంది. మీ శరీరంలో ఉన్న నెగిటివ్ ఎనర్జీ కూడా వదిలిపోవడానికి, బయటికి వెళ్ళిపోవడానికి అవకాశం ఉంటుంది. ఇది అమావాస్యలో చేస్తే చాలా బ్రహ్మాండంగా పనిచేస్తుంది. ఇది నమ్మి చేయండి. ఇలాంటి వాటిలో ఏంటంటే, మీరు ఎవరైనా చేశారా మీకు ఫలితం వచ్చింది అడుగుతూ ఉంటారు. అలాంటి వారికి ఎప్పటికీ ఫలితం రాదు. ఎందుకంటే ఇవి ఈ పదార్థం మిరియంలో ప్రకృతి సహజంగా వచ్చే శక్తి ఉంటుంది, ఆ టైంలోనే అది పనిచేస్తుంది. నమ్మేవారు మాత్రమే ఈ వీడియోలు చేయండి, అంటే ఈ వీడియో చూడండి. నమ్మని వారు మాత్రం ఈ వీడియోని చూడవద్దు, ఎందుకంటే ఇవి నమ్మి చేస్తేనే ఫలితాలు వస్తాయి. ఇది చిన్నపిల్లలు పెద్దవాళ్ళు అందరూ చేయవచ్చు. 5 వారాలు చేస్తే చాలు, సమస్యల నుంచి బయటపడడానికి మార్గాలు వస్తాయి. మానసిక చింత, మానసిక అశాంతి ఇలాంటివి కూడా తొందరగా తగ్గిపోతాయి. ఇది మధ్యలో గ్యాప్ వస్తే ఏంటంటే, మళ్ళీ మొదలు నుంచి చేసుకోవాల్సిందే. అంటే ఈ వారం చేసే 2వ వారం సరైన కుదరలేదు, మళ్ళీ మీరు
మళ్ళీ 5 కంటిన్యూ చేయాలి. అలాంటి అవకాశం లేని వారు మాత్రం చేయమాకండి. ఓకే మిత్రులారా, అలాగే చాలామంది మిత్రులు మాకు వీడియో మీ వీడియోలు దొరకడం లేదండి, మాకు షేర్ చేయండి అని అడుగుతున్నారు. నేను మీకు చూపిస్తాను, ఇది నా ఛానల్ ఆస్ట్రో సైన్స్ విత్ రెమెడీస్. మీరు ఎవరైనా సరే ఇక్కడ వీడియోస్ క్లిక్ చేయండి. ఇక్కడ నా వీడియోస్ అన్నీ వస్తాయి. నేను ఏ వీడియోలు చేశాను, అనేక రకాలమే సమస్యలమే చేశాను, అన్నీ వస్తాయి. మీరు స్క్రోల్ చేయండి, అనేక రకాల సమస్యలు మీకు ఏ సమస్య ఉందో దీంట్లో చూడండి, ఆ సమస్య మీద చేసుకోవచ్చు. ప్రేమికులు ఉన్నారు, ఈ రెండు లవంగాలతో ఇలా చేయండి, అందరూ మీకు వశమే ఉంటారనే వీడియో ఉంది, అది ఎవరైనా ప్రేమికులు ప్రయత్నం చేయవచ్చు. ఇలాంటి వీడియోలు చాలా ఉన్నాయి. ఇందులో షేర్ కూడా చేయవచ్చు, లైక్ బటన్ ఉంటుంది, అలాగే డిజ్లైక్ బటన్ ఉంటుంది, షేర్ చేయవచ్చు, డౌన్లోడ్ కూడా చేసుకోవచ్చు. ఇక్కడ సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ కనిపిస్తుంది కదా, ఈ గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. నేను చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్లో వస్తుంది. చాలామంది వాట్సాప్లో చూస్తున్నామండి, మాకు మీ వీడియోలు దొరకడం లేదంటున్నారు. ఇలా వీడియో లోపలికి వెళ్ళి చెక్ చేసుకోండి, మీకు ప్రతి వీడియో కూడా చూడడానికి అవకాశం ఉంటుంది. ఓకే మిత్రులారా, మీకు ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి, 10 మంది మిత్రులు షేర్ చేయండి. ఇది మాత్రం గుర్తుంచుకోండి, 9 మిరియాలు. ఈ 9 మిరియాలతో మీకు అద్భుతమైన ఫలితాలు వస్తాయి. ప్రయత్నం చేయండి, కాలం మనకి కలిసి వస్తుంది. ఏదైతే మనకు పట్టిన దరిద్రం ఉందో అది బయటికి వెళ్ళిపోతుంది. ఏ కంటిన్యూ చేయడానికి ప్రయత్నం చేయండి. 5 ఆదివారాలు మధ్యలో మిస్ అయ్యిందా, యథా రాజా తథా ప్రజ. ఎందుకంటే ఇది ఆ టైంలో మనకి ప్రకృతి సహకరిస్తుంది. ఓకే మిత్రులారా, ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి, 10 మంది మిత్రులకి షేర్ చేయండి. ఓం నమః శివాయ, శ్రీమాతృనమః. ఇంకోటి మిత్రులారా, మరి ఆ మిరియాలు మన పైనే ఉంటాయి కదా, ఊడి చేంజ్ చేయాలి, డస్ట్బిన్లో పడేయండి, ప్రాబ్లం లేదు. ఆ 2వ రోజున సోమవారం నాడు ఉదయాన్నే ఊడుస్తాం కదా, తీసి డస్ట్బిన్లో పడేయండి, ఎలాంటి ఇబ్బంది లేదు. ఓకే మిత్రులారా.